గ్యాస్ లీకేజ్ పైప్ లైన్ గ్యాస్ లీకేజ్ కావడం వల్ల పక్కనే వంట నూనె ఉండడం వల్ల ఆ నూనె అంటుకొని ఫైర్ యాక్సిడెంట్ అయింది. ప్రమాదశాత్తు ఎవరికేం కాలేదు, కొంచెం డ్యామేజ్ అయింది. ఇమీడియట్ మేము రియాక్ట్ అయ్యి ఫైర్ ఇంజిన్ని పిలిచాము, వాళ్ళు కూడా తొందరగా వచ్చి ఫైర్ని కాపాడడం జరిగింది. ఎవరికేం కాలేదు, ప్రతి నష్టం కొంచెం అయింది. ప్రమాదం కాలేదు, కొంచెం మాత్రం కొంచెం వేరే కొంచెం డ్యామేజ్ చేరుగబడింది. మన సియూజీ గ్యాస్ ఇవి కూడా ఉన్నాయి, మన ఫైర్ ప్రికాషన్ చేసే మెషిన్స్ కూడా ఉన్నాయి, దాంతో కూడా ఆర్పడానికి ఫైర్ చేసాము కానీ మంట ఆడలేదు. దాంతో ఇమీడియట్గా ఫైర్ ఇంజిన్ని వెళ్ళడం జరిగింది.